Hello friends, Namaste. Welcome back to our channel Sunita Talks. So, andre ella unnarandi, baagunnaru. So, nenu chaala baagunnanu. Mee andre ela unnaro eppatlaage comment section lo share chesukuntu undandi. So, ee roju video enti anukuntunnara? Ee roju video kuda eppatlaagane mee andarki interesting ga unde video, 100% help ayye video anamata. Video ni skip cheyakunda chudandi. Video chusin tarvata kachithanga oka manchi information meeku dorukutundi. Kaakapothe na small request elago mee andarki telusu kabatti aina malli cheptunnanu. Kottaga channel ni evaraina chustunte matram okasari subscribe chesukondi. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది సో దాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు వస్తాయన్నమాట ఇంకా నా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఫాలో అవ్వాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ మెయిల్ ఐడి కానీ నేను ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసేసుకోండి సో బాయ్స్ ఏంటంటే పర్టికులర్గా ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నప్పుడు సో అది ఎలా చెప్పాలో తెలియదు అనమాట అంటే చాలా భయపడుతూ ఉంటారు కొంతమంది డేరింగ్ డాషింగ్గా ఉండే అబ్బాయిలు చాలామంది ఉన్నారు సైలెంట్గా ఉండే అబ్బాయిలు ఉన్నారు షై ఫీల్ అయ్యే అబ్బాయిలు కూడా ఉన్నారు అనమాట అయితే ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను ఒక అమ్మాయిని లవ్లో పడేసేందుకు ఒక టాప్ 5 సీక్రెట్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఒక అబ్బాయికి అమ్మాయి మీద ఇష్టం అనేది చెప్పలేనంత ఉంటుంది ఐ థింక్ బోల్డ్ అంత ప్రేమ అయితే ఉంటుంది కానీ అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో చాలామంది అబ్బాయిలకి తెలియదు అనమాట బట్ ఎలా మాట్లాడితే సో వాళ్ళు మన లవ్ని యాక్సెప్ట్ చేస్తారు సో ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనమాట అవన్నీ చెప్పేస్తాను వన్ బై వన్ అసలు ఎవరు కూడాను మధ్యలో స్కిప్ చేయమాకండి నేను చెప్పే టాప్ 5 సీక్రెట్స్ కూడాను 100% మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనమాట సో వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే నార్మల్గా చాలామంది అబ్బాయిలు ఐ థింక్ ఐ లవ్ యూ అని కానీ చాలాసార్లు చెప్పే ఉంటారు అనమాట మనం ఎన్నిసార్లు చెప్తున్నాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు మీరు 100 సార్లు చెప్తున్నారా 50 టైమ్స్ చెప్తున్నారా 30 టైమ్స్ చెప్తున్నారా అనేది కాదు మీరు ఒక్కసారి చెప్పినా కూడాను అది హార్ట్ఫుల్గా అనిపించాలి ఎదుటి వాళ్ళకి సో అందరూ అంటూ ఉంటారు నార్మల్గా అబ్బాయిలు సో మా గర్ల్ ఫ్రెండ్కి ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్తున్నా కూడా అస్సలు పట్టించుకోవట్లేదు అని బట్ మీరు చెప్తున్నారు అంటే మీరు చెప్పేటప్పుడు ఎంత ఎగ్జైట్ అయితే అవుతున్నారో అవతల వాళ్ళకు కూడా అదే ఎగ్జైట్మెంట్ కలగాలి కదా సో ఆ ఇంట్రెస్ట్ రావాలి కదా సో మీరు చాలా జెన్యున్గా చెప్తున్నారు అనే థాట్ వాళ్ళ మైండ్లో కలగాలి కదా సో అంటే మాట్లాడటానికి ఎన్నో మాట్లాడేస్తూ ఉంటారు బట్ ఒక అమ్మాయికి నమ్మకం కలగాలి కదా మీరు జెన్యున్గా ఇష్టపడుతున్నారు రియల్గా చెప్తున్నారు అని అమ్మాయికి అనిపించాలి అంటే అది మన మాట తీరులోనే చాలా వరకు అర్థమైపోతుంది అండ్ సెకండ్ వన్ మన బిహేవియర్లో తెలిసిపోతుంది అనమాట అయితే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా ఒక అమ్మాయి నా లైఫ్లోకి వచ్చే అబ్బాయి నాతోనే ఉండాలి నన్నే ప్రేమించాలి అని అనుకుంటూ ఉంటారు అట్ ద సేమ్ టైం అబ్బాయిలైనా అంతే అనుకోండి బట్ అమ్మాయి గుండెల్లో మీరు నిలిచిపోవాలి అంటే లైఫ్ లాంగ్ ఏం చేయాలి మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే నా జీవితంలోకి వచ్చిన ఫస్ట్ అమ్మాయి నువ్వే యు ఆర్ మై ఏంజల్ ఈ ఒక్క మాట చెప్పండి చాలు ఈ ఒక్క మాటతో ఇంప్రెస్ అయిపోతారా అంటే బట్ మీరు చెప్పే విధానంలో ఉంటుంది అనమాట మీరు హార్ట్ఫుల్గా ఇష్టపడుతున్నారు లైఫ్ లాంగ్ తనతో ఉండాలి అని మీరు అనుకుంటున్నారు అనిపించినప్పుడు మీకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఇలా మాట్లాడు ఇలా ఉండని కూడా చెప్పాల్సిన అవసరం లేదండి నిజంగా చెప్తున్నాను మన ప్రేమ ఎలాంటిది అనేది అది మనం ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎంత లవ్ చేస్తున్నాము అనేది మనం ఏదో యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఎవరి దగ్గర నుంచి టిప్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎగ్జాక్ట్లీ నా నుంచి టిప్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీ మనసులో బోలెడంత ప్రేమ అది మీకు జెన్యూనా ఫేక్ అనేది మీ మనసుకు తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అది ఎలా చెప్పాలి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఎలా మాట్లాడాలి తనతో సో తన ఇష్టాన్ని నేను ఎలా పొందాలి ఇవన్నీ కూడాను ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అండ్ జెన్యున్ లవర్స్కి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట కాకపోతే ఏంటంటే కొంచెం ఇంప్రెస్ చేయడానికి అంటే చాలామందికి నేను చెప్పినట్టు ఏంటంటే ఇష్టమైతే 200% ఉంటుంది బట్ దాన్ని ఎలా చెప్పాలో తెలియదు అంటే అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నానండి సో ఈ ఒక్క వర్డ్ చెప్పండి మీరు ఎన్నో మాటలు చెప్తూనే ఉంటారు ఐ థింక్ గంటల తరబడి మాట్లాడుకుంటూనే ఉండుంటారు కొంతమంది కాకపోతే ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఉండాలి ఆపోజిట్ పర్సన్కి ఎప్పుడైనా కూడా మనం మాట్లాడుతున్నాము అంటే ఇంకొద్దిసేపు మాట్లాడితే బాగుండు అనిపించాలి అంతేగాని బాబు ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతారా అని అనిపించకూడదు అనమాట అది ఒక టెక్నిక్ అనమాట అది నేర్చుకోండి అబ్బాయిలు ఐ థింక్ మీరు చాలా సైలెంట్ అయితే మాత్రం సైలెంట్గా ఉండమాకండి రీసెంట్గా కూడా ఒక అమ్మాయి నాకు కామెంట్లో చెప్పింది అక్క సైలెంట్గా ఉంటారు మా పార్ట్నర్ సో తను సైలెంట్గా ఉండకుండా మంచిగా యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి అని కూడా చెప్పారు ఎగ్జాక్ట్లీ దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను అనుకోండి బట్ టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను సైలెంట్గా ఉండొద్దు అస్సలు ఉండొద్దు చాలామంది అనుకుంటూ ఉంటారు సైలెంట్ బాయ్స్ని గర్ల్స్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అని బట్ ఇష్టపడతారు కానీ వాళ్ళకి కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది అంటే లైఫ్ బోర్ అనిపిస్తుంది అనమాట సో సైలెన్స్ అనేది మెయింటైన్ చేయడంలో తప్పు లేదు కానీ ఎంతవరకు సైలెన్స్ ఉండాలి
అవసరం అయినప్పుడు కూడా మాట్లాడకుండా ఉంటారా? మాట్లాడాలి కదా. అవసరం లేనప్పుడు సైలెంట్గా ఉండండి, అవసరం ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉండండి. అంతేకాని అవతల మనిషికి బోర్ కొట్టే విధంగా మాత్రం బిహేవ్ చేయమాకండి. ఇక దాంతోపాటుగా సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే, అవతల అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వండి, తన ఆలోచనలకి అభిప్రాయాలకి తగినట్టుగా బిహేవ్ చేయండి. అంటే ఇదేంటి, మాకంటూ ఇష్టాలు ఉండవా? సో మాకు నచ్చినట్టు మేము ఉండకూడదా? అమ్మాయికి నచ్చినట్టు మేము ఉండాలా అని అనుకోమాకండి. సో మీకు నచ్చినట్టు ఉంటూనే వాళ్ళకి నచ్చే విధంగా కూడా బిహేవ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఒక అమ్మాయి మీ లైఫ్లోకి రావాలి అంటే అంత ఈజీగా రారు ఎవరు కూడాను. సో దానికి సంబంధించి ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో గొడవలు, ఎన్నో ఫేస్ చేస్తేనే ఒక లైఫ్ లీడ్ చేయగలుగుతామన్నమాట. ఆషామాషిగా ఈజీగా అయిపోదు ఏదో కూడాను. సో అంటే ఒక అమ్మాయికి ఏది ఇష్టం, మీరు ఎవరిని ఇష్టపడుతున్నారో ఆ అమ్మాయికి ఏది ఇష్టం, ఎలా ఉంటే నచ్చుతుంది, ఎలా మాట్లాడితే నచ్చుతుంది, సో ఇవి కొంచెం తెలుసుకోండి. తప్పేం లేదు. సో ఎందుకంటే ఎప్పటికైనా తనతో లైఫ్ షేర్ చేసుకోవాలనే ఒపీనియన్ మీలో ఉంటే మాత్రం డెఫినెట్లీ తన ఆలోచనలకు కానీ అభిప్రాయాలకు కానీ విడిపిస్తూ ఉండండి. వాళ్ళకి నచ్చేలాగా అప్పుడప్పుడు అయినా సరే బిహేవ్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకొంతమంది లవ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే, ఐ థింక్ ఒక అబ్బాయికి చాలా ప్రేమ ఉంటుంది, ఒక అమ్మాయికి చాలా ప్రేమ ఉంటుంది, కానీ ఓపెన్ అప్ అవ్వరు అన్నమాట. అండ్ నోరు తెరిచి అస్సలు మాట్లాడుకోరు, బట్ లోపల చెప్పలేనంత ప్రేమ ఉంటుంది అన్నమాట. బట్ అబ్బాయిలు ఒక మాట చెప్పండి, నువ్వు నాతో లైఫ్ షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అని. సో కొంచెం నోరు తెరిచి ఒక్క మాట చెప్పి చూడండి. సో ఎందుకంటే నచ్చిన అబ్బాయి దగ్గరకు వచ్చి నాతో బతకటం నీకు ఇష్టమేనా అంటే ఖచ్చితంగా ఏ అమ్మాయినే యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ అమ్మాయి మనసులో కూడా అదే ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి. బట్ అమ్మాయిలు కొంతమంది ఏంటంటే బయటకు ఎక్స్ప్రెస్ చేయలేరు. చాలా వరకు మోస్ట్లీ గర్ల్స్ ఏంటంటే చాలా వరకు మనసులో పెట్టేసుకుంటారు, ఏది ఓపెన్గా బయటకు చెప్పుకోలేరు అనమాట. కాకపోతే ఒక 1% మీరే ఛాన్స్ తీసుకోండి, తప్పేముంది. సో మీరేం చెప్పాలి అనుకుంటున్నారో డైరెక్ట్గా చెప్పేసేయండి. వాళ్ళకు కూడా మనసులో అదే ఫీలింగ్ ఉంటే ఎగ్జాక్ట్లీ ఆన్ ద స్పాట్లోనే మీ లవ్ని యాక్సెప్ట్ చేస్తారు అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీ లవ్ స్టార్టింగ్లో ఉందనుకోండి, వెంటనే వెళ్ళేసి ప్రపోజ్ చేయమాకండి. ఎందుకంటే అవతల వాళ్ళు ఏంటి అనేది తెలియకుండా మీరు వెంటనే ప్రపోజ్ చేశారు అంటే వాళ్ళకున్న కొంచెం ఇంట్రెస్ట్ కూడా రివర్స్ కొట్టే ఛాన్స్ ఉందండి. సో కాబట్టి ఎప్పుడు కొంచెం ఫ్రెండ్షిప్ చేయండి. ఒకవేళ మీతో వాళ్ళు మాట్లాడుతుంటే జస్ట్ నార్మల్గా క్యాజువల్గా ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసుకోండి. మీ లైఫ్లో జరిగిన గుడ్ మూమెంట్స్ కానీ బ్యాడ్ మూమెంట్స్ కానీ, ఐ థింక్ ఆ కష్ట సుఖాలు ఏమైతే ఉంటాయో అన్నీ షేర్ చేసుకుంటూ ఉండండి. డెఫినెట్లీ మీకు ఒక మంచి రిలీఫ్ అనేది కూడా దొరుకుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా షేర్ చేసుకుంటూ ఉండండి. క్లోజ్ అయిన తర్వాత చెప్పండి, యు ఆర్ మై బెస్ట్, నా లైఫ్లో నాకు అన్నీ నువ్వే కదా, సో నా లైఫ్లోకి వచ్చిన అదృష్టానికి నువ్వు అని. సో ఇంత సింపుల్ వర్డ్స్తో చూడండి, బట్ వాళ్ళు చాలా చాలా మురిసిపోతారు అన్నమాట. ఆ మాటలకి నిజంగా అంత ప్రేమిస్తున్నారా నన్నని ఒక్క క్షణం ఆలోచిస్తారు కంపల్సరీ. ఇక వీటన్నిటితో పాటుగా చిన్న చిన్న పొగడతలు, చిన్న చిన్న గిఫ్ట్స్ అన్నమాట. ఇట్స్ ఓవర్, ఖచ్చితంగా మీ లవ్ని యాక్సెప్ట్ చేస్తారు అన్నమాట. ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం అమ్మాయిని పొగుడుతూ ఉండండి, తప్పేముంది. సో ఐ థింక్ ఒక మంచి డ్రెస్, మంచి హెయిర్ స్టైల్స్ మంచిగా రెడీ అయినప్పుడు, సో చాలా చాలా బాగున్నాయి ఈ డ్రెస్ నీకు బాగా సెట్ అయిందని కానీ చెప్పండి, తప్పేముంది. సో అలా చెప్పడం వల్ల కూడా గర్ల్స్ చాలామంది ఐ థింక్ మనసులో చాలా ఉప్పొంగిపోతుంటారనమాట. ఐ థింక్ మీకు బయటకు చెప్తారో లేదో తెలియదు కానీ మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దాంతోపాటుగా అప్పుడప్పుడు ఏదైనా అకేషనల్గా ఏదైనా బర్త్డే వచ్చినప్పుడు కావచ్చు, చిన్నవి ఏదో సింపుల్గా మీ లెవెల్కి తగినట్టుగానే ఏదైనా గిఫ్ట్స్ ఇస్తూ ఉండండి. సో గిఫ్ట్స్ అంటే రొటీన్గా ప్రతిరోజు ఒక గిఫ్ట్ ఇవ్వండి అని కాదు, అప్పుడప్పుడు అనమాట. ఎప్పుడైనా సరే మంచిగా ఒక అకేషనల్గా ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ ప్రజెంట్ చేస్తూ ఉండండి. సో దానివల్ల కూడా వాళ్ళ మనసు చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఐ థింక్ ఇంత గుర్తు పెట్టుకొని అంటే నన్ను అంత కేర్గా తీసుకుంటూ సో నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చారు అని కూడా వాళ్ళు ఆ మూమెంట్లో ఆలోచించే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నమాట ఫ్రెండ్స్ మెయిన్గా, సో గర్ల్స్ని ఇంప్రెస్ చేయడానికి, సో మీ లవ్ని యాక్సెప్ట్ చేయడానికి, సో ఎలా మాట్లాడాలి ఏం చేయాలి అనేది స్వీట్ అండ్ షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఈ 5 సీక్రెట్స్ డెఫినెట్లీ ఫాలో అవ్వండి, మీ లవ్ కంపల్సరీ సక్సెస్ అవుతుంది అనమాట. సో కాకపోతే ఏదైనా కూడా జెన్యూన్, నేను మళ్ళీ చెప్తున్నానండి, జెన్యూన్గా ఉండండి. సో ఫేక్ లవ్ వద్దు. అలాంటి జోలికి మీరు వెళ్ళారు అంటే డెఫినెట్లీ అంత రివర్స్ కొడుతుంది అనమాట. సో కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ హార్ట్కి నచ్చితేనే ఒక అమ్మాయి, సో దాన్ని ఇంప్రెస్ చేయడానికి ఏదైనా చేయండి కానీ, బట్ ఇంకేదో ఆశించి మాత్రం డెఫినెట్లీ ఇలాంటి పనులు చేయమాకండి. సో వీడియో కూడా ఏం చేసేస్తున్నాను, ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందా. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు.